మంత్రివర్యులు మన అవంతి శ్రీనివాసరావు గారికి కూడా మేము మెమరండం ఇవ్వడం జరిగింది అలాగే ఎంపీ గారు ఎంవీవీ సత్యనారాయణ గారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది అలాగే ఆ వైఎస్ఆర్ శాసన మండలి మరి విజయ నిర్మల నిర్మల గారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది అయితే ఎంత మందికి ఇచ్చిన తర్వాత మరి ఈ యొక్క ప్రభుత్వ వారు జగన్ మోహన్ రెడ్డి గారు మా యొక్క ఈ యొక్క బెస్ట్ అవైలబుల్ స్కూల్ అనే సమస్య మీద ఒక్క రోజు కూడా మాట్లాడి పాపానికి పోలేదు అయ్యా ఒకటే మేము వినవించుకుంటున్నాం ప్రభుత్వ వారికి మరి జగన్ మోహన్ రెడ్డి గారికి మేము దళిత పేద విద్యార్థులమైనటువంటి మా పిల్లల యొక్క భవిష్యత్తుని ఈ రోజు రోడ్డుపాలు చేశారు ఒక విధంగా చెప్పాలంటే మాకు అన్యాయం జరిగింది అన్యాయానికి మేము ఏదో కొంతమ కోరికలు కోరట్లేదు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ నాన్నగారి ఆయంలో ఈ ప్రవేశ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు 2008లో మే 30 తారీఖున ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు అయితే ఈ జీవోని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వ వారంతా కూడా కొనసాగించారు మరి మీరు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి దళిత పక్షపాతని చెప్పుకున్నటువంటి అయ్యా మీరు మా దళితులకు అన్యాయం చేశారు మా బిడ్డలు రోడ్డుపాలు చేశారు కాబట్టి దయచేసి పాత జీవో ఏదైతే ఉందో దాని ప్రకారం మా పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో చదివించి మా పిల్లల భవిష్యత్తుకి బాట వేయాలని మేము వినయపూర్వకంగా అడుగుతున్నాం ఈ విషయమై రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము నిరసన కార్యక్రమం తెలియజేశాం ఈరోజు కూడా ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నాం గతంలో 2 రోజులు నిరసన కార్యక్రమం చేశాం ఎవరు కూడా మాకు పట్టించుకోవట్లేదు ఈరోజు దళితుల ఓట్లు వేసుకుని మీరు గద్దెక్కారు దయచేసి దళిత పక్షపాతని నిరూపించుకోండి మా పిల్లల యొక్క భవిష్యత్తుకి రానున్న రోజుల్లో మీరు మంచి బాట వేయాలని ఈ పథకాన్ని ఇప్పటి వరకు ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఏ విద్యార్థులు చదువుతున్నారో వాళ్ళని కొనసాగించి మా జీవితాల్ని మా పిల్లల జీవితాల్ని చక్కపరచాలని వినయపూర్వకంగా కోరుకుంటున్నాం అండి నమస్కారం అండి కొనసాగించాలి.